हेलो एवरीवन, शॉपिंग कोच्चामु पिल्लकु बट्टल तेवडानिकि एक्कड़ा अंटे अत्तापूर लो उंदी ई शॉप। मा ब्रदर मैरेज उन्नदि अंदुके कोन्नामु पिल्लकु बट्टलु। షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చాము, దీని పేరు ట్రెండ్స్। షాపింగ్ మాల్ ముందు ఇలా ఉన్నది, అన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ। ఈ బైక్ వెళ్తుంది పార్కింగ్ ప్లేస్ కి, అక్కడ పార్కింగ్ ఉన్నది లోపలి వైపు। ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దగా ఉన్నది, ఇందులో లేవన్నవే లేవు, అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి దీనిలో। చిన్న పిల్లలకు గాని పెద్దవాళ్ళకు గాని షాపింగ్ మొత్తం చేయొచ్చు ఇందులో। ఈ షాప్ అత్తాపూర్లో మెయిన్ రోడ్కే ఉన్నది। ఈ షాపింగ్ మాల్ ఎలా ఉన్నది అనేది లోపలికి వెళ్లి చూద్దాం పదండి। ఇక్కడ చెక్ చేసేటామే ఏమీ అనలేదు, డైరెక్ట్ గా లోపలికి వెళ్లిపోయాను। ये उधर के चक्कर से मैं ना जा रही हूं। कितने वीडियो तुम लोग एकदम वो पट्टो गट्टो साइड में मारा चलो बस मध्य में तो देखता मध्य में तो अड़को तो देखो मुंडू जुड़ मुंडू आड़ आटा बॉल मुंडू आड़ आटा మా చిన్న బాబు అయితే వెళ్ళిపోతూనే ఉన్నాడు డాడీ నడువు అనుకుంటూ। పెద్ద బాబు రాలేదు, ఇంటి దగ్గరనే ఉన్నారు। మీకు నచ్చిన బట్టలు తెండి మమ్మీ అంటే తీసుకెళ్ళాము। ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి, బాక్స్లలో ఉన్నాయి। ఇక్కడ లేడీస్ ఇన్ని చెప్పులలో ఎట్లా చూస్తాము? కాస్ట్ ఎంత? 1799। ఈ వీడియోను షాప్ ఓనర్ చూడక ముందుకు తీశాను, కొద్దిగంతనే తీశాను। వీడియో తీస్తుండగా చూసి తీయొద్దని చెప్పితే తీయలేదు। నా వీడియోలు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। అక్కడ తీసుకున్న షూస్ ఇవే, వీటి రేటు 700। వేరే షాపుకు వెళ్ళాము, షూస్ కొన్న తర్వాత బట్టల కోసం వెళ్ళాము। ఇది కూడా దాని పక్కనే ఉన్నది। ఈ షాపింగ్ మాల్ లో అన్ని షాప్స్ పక్కపక్కనే ఉన్నాయి, ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం ఉండకుండా అందులోనే తిరగొచ్చు। మా బాబు వాస్కో డ్రెస్ కావాలని షాప్ మొత్తం తిప్పాడు। ఈ వీడియోను కూడా వాళ్ళు చూడకుండానే తీశాను, షాపింగ్ మాల్లల్లో వీడియో తీయనియరు కాబట్టి కొద్దిగంతనే తీశాను। తీసుకున్న బట్టలు ఎండ్ లో చూపిస్తాను, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉన్నాయి అనేది। ఆ షాప్ లో వాస్కో డ్రెస్ దొరకలేదు, ఇంకొక షాప్ కు తీసుకొచ్చాడు। మా చిన్నోడు ఏ డ్రెస్ కావాలనుకుంటాడో ఆ డ్రెస్సే కావాలంటాడు, అదే బాగుంటది మమ్మీ అని అంటాడు, గోలగోల చేస్తాడు లేదంటే। ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। రెండు మూడు షాపులు తిరిగితే కానీ దొరకలేదు ఆ డ్రెస్, ఏ షాపుకు వెళ్ళినా ఆ డ్రెస్ లేదని అన్నారు। పిల్లలకు గాని పెద్దలకు గాని చాలా బాగున్నాయి ఇక్కడ బట్టలు, చెప్పులు కూడా బాగానే ఉన్నాయి। మూడవ షాపులో దొరికింది ఆ వాస్కో డ్రెస్, అలాగే పెద్ద బాబుకు కూడా తీసుకున్నాము బట్టలు। షాపింగ్ మాల్ లో మొత్తం వీడియో తీద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు, తీయొద్దని చెప్తే తీయలేదు। ఇంటికి వచ్చాము ఇప్పుడే, పిల్లల బట్టలు ఎలా ఉన్నాయి అనేది చూడండి। మొత్తం బట్టలను విప్పి కుప్ప వేశారు మా పిల్లలు।
వాస్కో డ్రెస్ ఇదే, దీనికి టోపీ కూడా వచ్చింది. షాప్లో టోపీ ఉంది గమనించలేదు, ఇంటికి వచ్చిన తర్వాత టోపీ చూశాము. మా పెద్దబాబు బట్టలు కూడా విప్పి చూశాడు ఎలా ఉన్నాయనేది. అతను షాపుకు రాలేదు కాబట్టి విప్పి చూయించాను. అలాగే వేసుకొని కూడా చూశారు అన్ని బట్టలని. పిల్లలు కొత్త బట్టలు వేసుకోవాలంటే క్షణం కూడా ఆలోచించకుండా వేసుకుంటారు కదా ఎవరైనా. ఈ డ్రెస్ పెళ్ళిలో వేసుకునేటందుకు తెచ్చాము. ఈ డ్రెస్కి రెండు ప్యాంట్లు వచ్చాయి, నార్మల్ కుర్తా. ఈ డ్రెస్ మంగళ స్నానాల రోజు వేసుకునేటందుకు తెచ్చాము. ఇది మా చిన్న బాబు డ్రెస్, పెళ్లి రోజు వేసుకునేటందుకు తెచ్చాము. ఈ డ్రెస్ డైలీ వేర్కి తెచ్చాను, దీని రేటు 330. ఈ డ్రెస్సులన్నింటికి బిల్లు 6452 రూపాయలు అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.